రెండు కోట్ల 20 లక్షల రూపాయలతో రెండు నెలల క్రితం రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభిస్తామని భూమి పూజ చేసి నేటి వరకు దుద్ది నుండి సాతునూరు వెళ్లే రహదారి పనులు చేపట్టకపోవడం విడ్డూరంగా ఉందని కర్నూలు జిల్లా కోసకి బీజేపీ మండల ఇన్ఛార్జ్ రాముడు అన్నారు. కర్నూలు జిల్లా కోసకిలో బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సాతునూరు నుండి దిద్ది వరకు రోడ్డు ప్రారంభించారు కానీ 2 కోట్ల 23 లక్షల రూపాయలు మా కేంద్రం ఛాన్సన్ చేసింది కానీ అక్కడ ప్రదీప్ రెడ్డి పూజ ప్రారంభించారు ప్రారంభించి 50 రోజులు అయ్యింది ఇప్పటివరకు ఇంకా పనిలి చేయల ఎందుకు పనిలు నిలబెట్టారో దాని నుంచి మాకు తెలియాలి చిగనల్లి రైల్వే స్టేషన్ పోయే రహదారిలో రోడ్డులో గలీజ్ కాలువలో మొత్తం అంతా రోడ్ పైనే పడుతున్నారు వాళ్ళ పంచాయతీ వాళ్ళకి సమస్యను మెల్ల అబ్జెక్షన్ చేస్తూనే ఉన్నాం ఇది రోడ్ కాలువ చేయండి సార్ కాలువ చేయండి అంటే వాళ్ళు మాకు ఇంకా నిధులు దాలేదు డబ్బు దాలేదు ఇదే ప్రతిరోజు ఇదే చెప్తున్నారు దగ్గర దగ్గర సమస్యను మెల్ల చెప్తున్నాం ఆ మాట ఇట్లే ఇంకా 2-3 రోజులుగా చూసుకేసి ఇదేగిన ఇట్లా అయితే మేము పక్క ధర్నా కూర్చుంటున్నాం అక్కడ బీజేపీ పార్టీ తరఫున ఆ తర్వాత వాళ్ళు ఏం చేసుకుంటారో తెలియదు మనకి ఇది వాళ్ళు చెప్పే పంచాయతీ సెక్రటరీ మన యా సత్యన సార్కి వాళ్ళకంతా చెప్పినాము చెప్పి చెప్పి చాలైపోయింది అక్కడ అక్కడ నెల ఇక్కడ ఒక ఆరు కమాండ్ లేపినాము ఆ కమాండ్ కూడా వచ్చి చూపినాము ఆయనకి సార్ ఇక్కడ ఉంది చాలా మొప్పుకుపోతున్నారు వీళ్ళు ఇంతంతా రొచ్చగాలని పెయిన్ వచ్చింది ఇలా అంటే దాన్ని కూడా ఒక 4-5 తూర్లు చూపినా కూడా ఆయనకి ఏమవుతుందో ఏమో మళ్ళీ అంత మళ్ళీ వాళ్ళు ఎవరో కాంట్రాక్టర్ వాళ్ళు మాట్లాడినది లేకపోతే ఇంకొకరు మాట్లాడినది ఆయన ఏం చెప్తే పట్టించుకోవడం లేదు మా బీజేపీ వాళ్ళు అంటే ఏమనుకున్నాడో అది తెలియదు తెలుస్తుంది ఆయన త్వరలోనే తెలిపిస్తున్నాము